నమస్తే, ట్రిపుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మాయదం. మంత్రాలయం నియోజకవర్గం శాసనసభ్యులు బాలనాగిరెడ్డి 58వ జన్మదినం పురస్కరించుకొని కేకును కటింగ్ చేసిన అనంతరం రక్తదాన శిబిరం కార్యక్రమంను చేపట్టడం జరిగింది. 100 మంది పైగా రక్తదానం చేయడం జరిగింది. మండల వ్యవసాయ చైర్మన్ పురుషోత్తం రెడ్డి మరియు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలను ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అని అన్నారు. ఈయన పోటీ చేసిన ప్రతిసారి గెలిచి ఓటమి ఎరగని నేతగా ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కుమారస్వామి, ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఆర్ఐ మహేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ మళ్ళీ ఆ రోజే 2.5 సంవత్సరాల తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పడం జరగడంతో మన ఎమ్మెల్యే గారు సరే 2.5 సంవత్సరాలు రావుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో మన ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని మన మంత్రాలయం నియోజకవర్గం తరఫున, చెత్తగాడు మండలం తరఫున మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మన మంత్రాలయ నియోజకవర్గంకి ఎటువంటి ఆధారాలు లేవు. అన్ని గ్రామాలు కుగ్రామాలే, ఒక మున్సిపాలిటీ లేదు, ఒక టౌన్ లేదు, ఏ డెవలప్మెంట్ లేదు. మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేస్తున్నారు, కానీ మంత్రి పదవి వస్తే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి బాగుంటుందనే ఉద్దేశంతో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని ఎమ్మెల్యే గారికి కట్టుబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, అన్ని పల్లెటూరు ఉన్నాయి. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి మా మండల ప్రజలందరి కోరిక, అది మా నియోజకవర్గ ప్రజలందరి కోరిక. మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కట్టబెట్టి మా ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు మా పెద్దయన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు.